సంస్కృతిని కలిగించే అంశాల్లో ముఖ్యమైనది. దీనిపైన బిట్ లేకుండా మాక్సిమం ఈ అంశాన్ని కనగలిగితే దీనిపైన ఖచ్చితంగా బిట్ పెడతాడు. అంశము అవరోధము, అవరోధము ఇన్హిబిషన్, ఇన్హిబిషన్ అంటారు అవరోధము. ఏంటి అవరోధము అంటే ఒకసారి గమనించండి, రెండు అంశాలను ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకున్నప్పుడు ఒక అంశాన్ని గుర్తు చేసుకోవడంలో రెండో అంశం కానీ ఇబ్బంది కలిగిస్తే, రెండో అంశాన్ని గుర్తు చేసుకోవడంలో మొదటి అంశం కానీ ఇబ్బంది కలిగిస్తే ఒక అంశానికి మరొక అంశానికి మధ్య ఏర్పడేది అవరోధము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థికి మనం కానీ గమనించినట్లయితే, ఒక విద్యార్థి మొదటగా జిల్లాలను పరిచయం చేసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఆ ఉపాధ్యాయుడు రాష్ట్రాలను పరిచయం చేశాడు, భారతదేశంలో ఉండేటటువంటి రాష్ట్రాలను పరిచయం చేశాడు. జిల్లాలను బాగా అప్పుడే నేర్చుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత రాష్ట్రాలను కూడా నేర్చుకున్నాడు. ఇప్పుడు రాష్ట్రాలను చెప్పమన్నప్పుడు జిల్లా పేరు చెప్పేయడం, జిల్లాలను చెప్పమన్నప్పుడు రాష్ట్రాల పేర్లు చెప్పేయడం కానీ జరిగితే దీనినే మనము అవరోధము అంటాం. గుర్తించుకోండి, ఇటువంటి పరిస్థితిని మనం అవరోధము అంటాం. మరి ఇప్పుడు దీన్ని ఇంకొక రకంగా చెప్తాను చూడండి, విద్యార్థి జిల్లా పేర్లు నేర్చుకున్న తర్వాత, జ్ఞాన జిల్లాల పేర్లు నేర్చుకున్న తర్వాత కొంతకాలానికి ఆ జిల్లాల పేర్లని క్రమంగా పునఃస్మరణ చేయక మర్చిపోయాడు. మరి దీనిని ఏమన్నా అవరోధం అంటారా అంటే ఇది అవరోధము కాదు, ఇది విస్మృతి. గమనించండి, పాయింట్ బాగా అర్థం చేసుకోండి, ఇది విస్మృతి. అంటే జిల్లాలను నేర్చుకుని మళ్ళీ జిల్లాలను పునఃస్మరణ చేయకపోవడం వల్ల కొంతకాలానికి క్రమంగా మర్చిపోవడం వల్ల అతనికి ఏర్పడే భావన ఏది అంటే విస్మృతి, అది అవరోధం కాదు. అవరోధం అంటే ఒక అంశం నేర్చుకున్న తర్వాత కొంతకాలానికి మరొక అంశాన్ని నేర్చుకోవడం వల్ల మొదటి అంశం రెండవ అంశానికి అవరోధం ఏర్పడచ్చు, రెండవ అంశం మొదటి అంశానికి అవరోధం ఏర్పడచ్చు. మరి ఈ అవరోధాలను ఎలా అధిగమిస్తాం? మనం ఒకే పాఠం చెప్పేస్తే ఇంకా టెక్స్ట్ బుక్ మొత్తం అయిపోదు కదా. అటువంటప్పుడు ఒక పాఠం తర్వాత మరొక పాఠాన్ని, ఒక పాఠం తర్వాత మరొక పాఠాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతాం కదా. మరి నాలుగైదు పాఠాలు అయిపోయిన తర్వాత రెండో పాఠంలో ప్రశ్న అడిగినప్పుడు ఒకటో పాఠాన్ని గుర్తు చేసుకోవచ్చు, మూడో పాఠంలో ప్రశ్న అడిగినప్పుడు రెండో పాఠాన్ని గుర్తు చేసుకోవచ్చు విద్యార్థి. మరి ఈ పిల్లల్లో ఈ రకమైనటువంటి అవరోధాలని, ఇన్హిబిషన్స్ని మనం తొలగించడానికి ఎటువంటి కార్యకలాపాలు చేయొచ్చు? ఇది ఇంపార్టెంట్, గమనించండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు ఒక విద్యార్థి రామాయణంలో ఉండేటటువంటి శ్లోకాలను నేర్చుకున్నాడు. కొంతకాలానికి భారతంలో, మహాభారతంలో ఉండేటటువంటి శ్లోకాలు నేర్చుకున్నాడు. గమనించండి, రామాయణంలో ఉండే శ్లోకాలు నేర్చుకున్న తర్వాత మహాభారతంలో ఉండేటువంటి శ్లోకాలు నేర్చుకున్నాడు ఈ పిల్లవాడు. రామాయణ శ్లోకాలు అడిగినప్పుడు ఒక్కొక్కసారి మహాభారతంలో ఉన్న శ్లోకాలు చెప్పేస్తున్నాడు, మహాభారతంలో ఉండేటటువంటి శ్లోకాలను అడిగినప్పుడు రామాయణంలో ఉండేటటువంటి శ్లోకాలు చెప్పేస్తున్నాడు. మరి ఎందుకు ఈ రకమైనటువంటి అవరోధం ఏర్పడుతూ ఉంది అంటే, ఒకదాని తర్వాత మరొకటి నేర్చుకోవడం, ఇంతకుముందు ఎప్పుడూ నేర్చుకోకపోవడం, అప్పుడే నేర్చుకోవడం, ఇటువంటి సందర్భాల్లో ఈ అవరోధం అనేటువంటిది ఏర్పడుతుంది. మరి ఈ అవరోధాలను తగ్గించాలంటే ఏం చేయాలా? ఈ అంశానికి, ఈ అంశానికి మధ్య అర్థాన్ని నేర్పించాలి, అదే రకంగా భావాన్ని నేర్పించాలి. అర్థాలను నేర్పించాలి, భావాలను నేర్పించాలి. రెండు అంశాల మధ్య ఉండేటటువంటి సారూప్యతను పిల్లవాడికి తెలియచేయాలి, పోలికలను పిల్లవాడికి తెలియచేయాలి. ఈ అంశానికి, ఈ అంశానికి మధ్య ఉండేటటువంటి భేదాలను కూడా పిల్లవాడికి తెలియచేయాలి. ఇటువంటి సందర్భంలో మొదటి అంశానికి రెండో అంశానికి స్పష్టమైనటువంటి తేడాను విద్యార్థి గ్రహించడం వలన అడిగేటటువంటి అంశం పైన స్పష్టత ఏర్పడి సక్రమంగా చెప్పగలడు. అందుకే మొదటి అంశం నేర్చుకున్న తర్వాత రెండో అంశం నేర్చుకున్న తర్వాత చూడండి, మీకు దీన్ని నేను నాకు ఎలా అనుప్రయుక్తం చేసుకుని మీ దగ్గర ఎక్కువ మార్కులు సాధింపు చేస్తున్నాను. గత డిఎస్సిలో మనం సాధించిన మార్కులు 142, ఈసారి దాన్ని 146 కూడా చేయవచ్చు, ఈజీగా చేయొచ్చు. ఎలా? మీకు చూడండి,
డైలీ ఇది పెట్టిన తర్వాత ఇది పెట్టడం దీన్ని డైలీ టెస్ట్ రూపంలో ఈ మధ్య ఉండేటటువంటి భావాలను తేడాలను గమనించడం దీన్ని మళ్ళీ చదివించడం వీక్లీ టెస్ట్ పెట్టడం దీన్ని మళ్ళీ చదివించడం చూడండి మంత్లీ టెస్ట్ పెట్టడం దీన్ని మళ్ళీ చదివించడం రివిజన్ టెస్ట్ పెట్టడం దీన్ని మళ్ళీ చదివించడం ఫైనల్ గ్రాండ్ టెస్ట్ పెట్టించడం ఇన్ని సార్లు చేస్తే మనకు అవరోధాలు ఉండవు ఇది సీక్రెట్ దీన్ని ఎవరు మీరు అనుసరించకుండా ఈ దీంట్లో ఉండేటటువంటి నిజమైన వాస్తవాన్ని గమనించకుండా పరీక్షలే రాయకుండా క్లాసులే వినేస్తే మార్కులు ఎట్లా వస్తాయి ఎగ్జామ్ హాల్లో నీకుండే సమయం ఎంత అనుకుంటున్నావు జస్ట్ 3 అవర్సే కదా ఈ 3 అవర్స్లో ఈ మెదడు నువ్వు నేర్చుకున్నటువంటి అంశాలన్నింటినీ ఎన్కోడ్ చేసుకుని ఇక్కడ దాచుకొని ఉంటుంది కదా అది ఏం చేయాలా దాచుకునేటువంటి ఎన్కోడ్ని అది నీలో ధారణలో ఉంచుకున్నటువంటి అది మొత్తం సబ్జెక్ట్ని డీకోడ్ చేయబడి జ్ఞప్తికి తెచ్చుకుని నీకు అందించాలి కదా మరి నువ్వు ఎంతో సబ్జెక్టు అన్ని రకాల సబ్జెక్టులు చదివి 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 నీ మనసులో దాచిపెట్టావే నీ మెదడులో దాచిపెట్టావే అంత సులభంగా ఎలా వచ్చేస్తుంది అంత సులభంగా ఎలా రావాలంటే నువ్వు ఈ ప్రక్రియలన్నీ కూడా చేయాలి కదా ఈ ప్రక్రియలన్నీ చేయకపోతే మరి అది రావడానికి అవకాశం ఉంటుందా అంటే అది రావడానికి అవకాశం ఉండదే అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలా చాలా జాగ్రత్తగా ఈ విషయాలన్నింటినీ నేర్చుకోవాలి చాలా చాలా జాగ్రత్తగా ఈ విషయాలు నేర్చుకోవాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక మెడికల్ షాప్లో పనిచేసేటటువంటి ఒక వ్యక్తిని గమనించండి అతని దగ్గర కొన్ని 100 టాబ్లెట్లు ఉంటాయి కొన్ని సందర్భాల్లో కొన్ని 1000 టాబ్లెట్లు కూడా కొన్ని 1000 రకాల టాబ్లెట్స్ ఉంటాయి మనం ఏదో ఒక టాబ్లెట్ రాసిపోయి ఇవ్వగానే అతను నేరుగా ఆ టాబ్లెట్ దగ్గరికి వెళ్ళిపోయేసి టాబ్లెట్ తీసుకుని వచ్చి నీకు ఇస్తాడు ఎలా సాధ్యమైంది అంటే ఆ పనిని మళ్ళీ 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 చేయడమే ఒక అంశానికి ఒక టాబ్లెట్కి మరొక టాబ్లెట్కి మధ్య ఉండేటువంటి తేడాన్ని తెలుసుకోవడమే అదే మనం చేయాల్సింది ఏ పని అయితే కష్టమో ఆ పని 2 సార్లు చేయండి నీకు ఏ పని అయితే కష్టం అనిపిస్తుందో ఆ పని 2 సార్లు చేయండి సులభం అయిపోతుంది ఏదైతే 2 అంశాల మధ్య కన్ఫ్యూజన్ వస్తుందో ఆ అంశాన్ని తేడా రాయండి మీరు ప్రత్యేకంగా ఏ సబ్జెక్ట్ అయితే మీరు కష్టం అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ని ఇంకొక 2 సార్లు చదవండి మనం అనుకుంటే సాధించలేనిది ఏది లేదు కదా కాబట్టి ఇది మొన్న 2018లో అడిగినటువంటి బిట్ ఇది ఒక విద్యార్థికి ఒక పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత ఆ విద్యార్థిలో వచ్చేటటువంటి పురోగమన తిరోగమన అవరోధాలను అధిగమించడానికి ఉపాధ్యాయుడిగా మీరు ఏం చేస్తారో అని బిట్ అడిగారు దానికి ఆన్సర్ ఏంటంటే మొదటి అంశానికి 2 అంశానికి మధ్య ఉండేటటువంటి సామ్యాలను పోలికలను భేదాలను వివరించడం అనేటువంటిది స్పష్టంగా ఇచ్చాడు ఆన్సర్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి మరి దాన్ని మనం గ్రహించకుండా మనం ఏదంటే చదువుకుని వెళ్ళిపోతే ఎట్లా చూడండి ఎంత ఈజీగా ఉంది కాబట్టి మీకు ఇప్పుడు అవరోధం అంటే స్పష్టంగా అర్థమైపోయింది విస్మృతి అంటే కూడా స్పష్టంగా అర్థమైపోయింది మరి ఈ అవరోధం 2 రకాలు అనే విషయం మీకు తెలుసు అవరోధం ఎన్ని రకాలు 2 రకాలుగా ఉంటుంది అవరోధం ఎన్ని రకాలు 2 రకాలు మొదటి దాన్ని పురోగమన అవరోధము అంటాం ప్రొయాక్టివ్ ఇన్హిబిషన్ అంటాం రెండవ దాన్ని తిరోగమన అవరోధము అంటాం రిట్రాక్టివ్ ఇన్హిబిషన్ అంటాం మొదటి దాన్ని ఏమంటాము పురోగమన అవరోధము ప్రొయాక్టివ్ ఇన్హిబిషన్ అంటాము రెండవ దాన్ని తిరోగమన అవరోధము రిట్రాక్టివ్ ఇన్హిబిషన్ అంటాం ఒకసారి ఈ రెండింటి మధ్య ఉండేటువంటి తేడాని నేను ఒక ఉదాహరణను ఉపయోగించి చాలా సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను మీరు ఒకసారి గమనించండి ఈరోజు మీరు పిల్లవాడికి 8వ ఎక్కాన్ని నేర్పించారు ఈరోజు స్కూల్లో వాడు రేపటికి బాగా 8వ ఎక్కం నేర్చుకున్న తర్వాత వాడు 8వ ఎక్కం చెప్పేసిన తర్వాత అంటే దీనిని మనం లైవ్ క్లాస్లో వేరే రకంగా చెప్పుకోవచ్చు ఇంకా కాకపోతే ఆన్లైన్లో ఎంతవరకు అయితే మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాం అంతవరకు చెప్తాం ఈజీగా చెప్తాను గమనించండి ఒక 2 రోజుల తర్వాత 8వ ఎక్కాన్ని వాడు పూర్తిగా నేర్చుకున్న తర్వాత వాడికి మీరు ఏం చేస్తారు 9వ ఎక్కాన్ని నేర్పిస్తారు 9వ ఎక్కాన్ని నేర్పిస్తారు కొద్ది రోజుల తర్వాత ఇంకా 10వ ఎక్కాన్ని 11వ ఎక్కాన్ని అట్లా నేర్చుకుంటూ వెళ్ళిపోయారు ఇప్పుడు ముందు నేర్చుకున్న 8వ ఎక్కాన్ని ఎటువంటి అభ్యసనం అనవచ్చు అంటే పాత అభ్యసనము అనొచ్చు పాత అభ్యసనం అనొచ్చు తర్వాత నేర్పించినటువంటి 9వ ఎక్కాన్ని కొత్త అభ్యసనము అనొచ్చు బాగా గమనించండి తర్వాత నేర్చుకున్నటువంటి అంశాన్ని ఏం చెప్పచ్చు కొత్త అంశము అని చెప్పచ్చు ఇది ముందు నేర్చుకున్నటువంటి అంశము ఇది తర్వాత నేర్చుకున్నటువంటి అంశంగా మనం గుర్తుపెట్టుకోండి తర్వాత నేర్చుకున్న అంశంగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక అంశం తర్వాత మరొక అంశం నేర్చుకున్నప్పుడు అంశాల మధ్య క్లారిటీ లేనప్పుడు మొదటి అంశాన్ని చెప్పమన్నప్పుడు 2వ అంశాన్ని చెప్పేవచ్చు 2వ అంశాన్ని చెప్పమన్నప్పుడు మొదటి అంశాన్ని కూడా చెప్పేవచ్చు ఇలా ఏర్పడమే అవరోధాలు అన్నాం
ఇప్పుడు ఒకసారి అర్థం చేసుకోండి. ఒక విద్యార్థికి పాత అభ్యసనము కొత్త అభ్యసనము నేర్పించిన తర్వాత కొత్త అభ్యసనాన్ని గుర్తు చేసుకోమన్నప్పుడు కొత్త అభ్యసనాన్ని గుర్తు చేసుకున్నప్పుడు పాత అభ్యసనం గుర్తుకొచ్చి ఆ అక్కడ ఉండేటువంటి అంశాన్ని ఇబ్బందికి గురి చేస్తే కొత్త అంశాన్ని గుర్తు చేసుకోమన్నప్పుడు పాత అంశము గుర్తుకొచ్చేసి కొత్త అంశాన్ని ఇబ్బంది కలిగిస్తే దీనినే మనం ఏమంటామంటే పురోగమన అవరోధము అంటాం. అదే విధంగా పాత కొత్త అంశాలు పాత కొత్త అంశాలు నేర్చుకున్న తర్వాత అవసరానికి పాత అంశాన్ని గుర్తు చేసుకోవడంలో పాత అంశాన్ని గుర్తు చేసుకోవడంలో కొత్త అంశం గాని గుర్తుకొచ్చి కొత్త అంశం గాని గుర్తుకొచ్చి విషయాన్ని ఇబ్బంది కలిగిస్తే దీనినే మనము తిరోగమన అవరోధం అంటాం. చాలా క్లియర్ గా చెప్తున్న అర్థం చేసుకోండి, దీనినే మనం తిరోగమన అవరోధం అంటాం. మరి దీన్ని ఇంకొక రకంగా ఎలా అడుగుతాడో ఒకసారి గమనించండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అడుగుతాడు. ఒక విద్యార్థి పాత అభ్యసనాన్ని కొత్త అభ్యసనాన్ని నేర్చుకున్నాడు, కొత్త అభ్యసనాన్ని పునఃస్మరణ చేయడంలో, గమనించండి పాయింట్ అర్థం చేసుకోండి, కొత్త అభ్యసనాన్ని పునఃస్మరణ చేయడంలో పాత అభ్యసనం కానీ గుర్తుకు వస్తే కొత్త అభ్యసనాన్ని పునఃస్మరణ చేయడంలో కొత్త అభ్యసనాన్ని పునఃస్మరణ చేయడంలో పాత అభ్యసనం కానీ గుర్తుకు వస్తే దీనినే పురోగమన అవరోధము అంటారు. అంటే మనకు కావాల్సింది కొత్త అభ్యసనం, కొత్త అభ్యసనం గుర్తుకు రావాలి, కానీ పాత అభ్యసనం బలంగా ఉండడం వల్ల ఎందుకు నువ్వు కొత్త అభ్యసనాన్ని పునఃస్మరణ చేయడంలో పాత అభ్యసనం గుర్తుకొస్తుంది అంటే పాత అభ్యసనం బలంగా ఉండడం వల్ల, పాత అభ్యసనం నీ మనసులో బలంగా నాటుకోవడం వల్ల పాత అభ్యసనం గుర్తుకు రావడం జరుగుతుంది. దీనినే మనము పురోగమన అవరోధము అంటాం. బాగా గుర్తుంచుకోండి, ఒకవేళ పాత అభ్యసనాన్ని పునఃస్మరణ చేయడంలో కొత్త అంశము కానీ గుర్తుకొచ్చేస్తూ ఉంటే దానిని తిరోగమన అవరోధము అంటాం. ఏమంటుంది దాన్ని మనము? తిరోగమన అవరోధము అంటాం. చూడండి, దీన్ని ఇంకొక రకంగా మళ్ళీ చెప్పొచ్చు మనం, ఇంకా డెప్త్ వెళ్ళాలంటే. పాత అభ్యసనాన్ని కొత్త అభ్యసనాన్ని నేర్చుకున్న తర్వాత కొంతకాలం తర్వాత పాత అభ్యసనాన్ని బాగా చదవడం వల్ల కొత్త అభ్యసనాన్ని కానీ మరచిపోతే పాత అభ్యసనం గుర్తుకొస్తూ ఉంది, కొత్త అభ్యసనాన్ని మర్చిపోతే ఇది కూడా పురోగమన అవరోధమే. ఇలా కూడా అడగచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే ఇలా కూడా అడగచ్చు. పాత అభ్యసనము కొత్త అభ్యసనం నేర్చుకున్న తర్వాత కొంతకాలం తర్వాత క్రమంగా పాత అభ్యసనాన్ని మర్చిపోతే దీనిని తిరోగమన అవరోధము అంటాం. అంటే ఇక్కడ అడిగేటటువంటి బిట్టు మనకు ఫ్రేమ్ అయ్యే విధానాన్ని బట్టి మనం రాసుకోవాలి. దీన్ని ఎలాగైనా రాసుకోవచ్చు, మన ఇష్టం. మరి దీన్ని అప్లైడ్ పార్ట్లో ఎలా అడుగుతాడు? ఇప్పుడు నేను మీకు చాలా క్లియర్గా అర్థమైంది, చాలా క్లియర్గా చెప్పాను పురోగమన అవరోధం అంటే తిరోగమన అవరోధం అంటే చాలా క్లియర్గా చెప్పాను. ఇప్పుడు అప్లైడ్ పార్ట్లో బిట్లు అడిగినప్పుడు మనం ఎలా దీన్ని సాధించాలో ఒకసారి మీకు చెప్తాను. చూడండి, ఒక విద్యార్థి మొదట వేమన పద్యాలు నేర్చుకున్నాడు కొంతకాలం తర్వాత సుమతి శతక పద్యాలను నేర్చుకున్నాడు. అయితే ఉపాధ్యాయుడు సుమతి శతక పద్యాన్ని అడిగినప్పుడు ఆ విద్యార్థి వేమన శతక పద్యాన్నే చెప్పేస్తే దీనినే మనము పురోగమన అవరోధము అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి కారణం ఏమి అంటే సుమతి శతక పద్యము కన్నా వేమన శతక పద్యాన్ని బాగా చదివాడు, ఎక్కువగా చదివాడు అని దాని అర్థం. లేదా మొదట వేమన శతక పద్యాన్ని నేర్చుకుని ఆ తర్వాత సుమతి శతక పద్యాన్ని నేర్చుకున్న తర్వాత వేమన శతక పద్యాన్ని గుర్తు చేసుకోవడంలో సుమతి శతక పద్యమే కానీ గుర్తుకొస్తే దీనిని మనం తిరోగమన అవరోధము అంటాం. మీరు ఎలా దీన్ని కనుక్కుంటారంటే, బిట్ ఇస్తాడు కదా, బిట్ ఇచ్చినప్పుడు మీరు ఏది ముందు నేర్చుకున్నారో అండర్లైన్ చేసుకోండి, తర్వాత ఏమి నేర్చుకున్నారో అండర్లైన్ చేసుకోండి. ముందు నేర్చుకున్నది ఏమో పాత అభ్యాసం అనుకోండి, ఇప్పుడు నేర్చుకున్నది ఏమో కొత్త అభ్యాసం అనుకోండి. దాన్ని బట్టి ఇప్పుడు నేను చెప్పిన దాన్ని అట్లా ఇంప్లికేషన్ చేయండి, ఈజీగా మనం దాన్ని చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒక విద్యార్థి మొదట అన్నమయ్య సినిమా చూశాడు. అదే విద్యార్థి కొంతకాలం తర్వాత చూడండి నాగార్జున సీక్వెన్సీలో భక్తిగా వచ్చినటువంటి ఇంకొక సినిమా చూశాడు. ఉదాహరణకు రామదాసు సినిమా చూశాడు. మొదట ఏమో అన్నమయ్య సినిమా చూశాడు, ఇప్పుడేమో రామదాస్ సినిమా చూశాడు.
ఇంటికి వచ్చిన వెంటనే ఇంట్లో వాళ్ళు అడిగాడు ఎక్కడికి వెళ్ళావు అన్నారు. సినిమా చూశాను అన్నాడు. ఏ సినిమాకి వెళ్ళావు అంటే రామదాస్ సినిమాకి వెళ్ళాను అన్నాడు. మరి సినిమా బాగుందా అన్నారు. బాగుంది అన్నాడు. ఏదో ఒక పాట చెప్పుదా అంటున్నారు. ఆ రామదాస్ సినిమాలో బాగుంది, ఏలే ఏలే మరదల పాట చాలా బాగుంది అన్నాడు. కాన్సెప్ట్ మీకు అర్థమైపోయింది. మరి ఏలే ఏలే మరదల పాట ఎందులో ఉంది? అన్నమయ్య సినిమాలో ఉంది. కానీ ఏమంటున్నాడు, రామదాస్ సినిమాలో ఆ పాట చెప్పేస్తాడు. అంటే అన్నమయ్య సినిమా బలంగా ఉంది కాబట్టి రామదాస్ సినిమా అంత ఈజీగా గుర్తుకు రావడం లేదు. దీన్నే మనం పురోగమన అవరోధము అంటాం. అదే ఒకసారి మీరు కానీ గమనించండి, ఇక్కడ అన్నమయ్య సినిమా చూసిన తర్వాత రామదాస్ సినిమా చూశాడు. ఇప్పుడు ఇంటికి రాగానే రామదాస్ సినిమా గురించి అడిగినప్పుడు ఒకవేళ దీన్ని తిప్పించి అడగండి, అన్నమయ్య సినిమా చూసిన తర్వాత రామదాస్ సినిమా చూశాడు, ఇంటికి రాగానే చూడండి అన్నమయ్య సినిమా గురించి అడిగినప్పుడు ఇతను రామదాస్ సినిమా గురించే చెప్పాడు అనుకో, ఇప్పుడే చూసుకుని వచ్చాడు కాబట్టి మెమరీ బాగా ఉంది, ప్రభావం బాగా పనిచేస్తుంది, రామదాస్ సినిమానే అడిగాడు చెప్పేశాడు అనుకో, ఇది తిరుగుగమన అవరోధం ఉంటుంది. ఎందుకంటే కొత్త అభ్యసనము పాత అభ్యసనాన్ని ఇబ్బంది కలిగించింది. కొత్త అభ్యసనం బలంగా ఉండడం వల్ల పాత అభ్యసనాన్ని అది మరుగున పడేసింది. దీన్నే మనం ఏమంటామంటే తిరుగుగమన అవరోధం అంటాం. ఎంత ఎంత బాగుందో చూడండి, ఒకసారి ఎంత బాగుందో చూడండి. ఒక విద్యార్థి మొదటగా రామాయణంలో ఉండేటటువంటి శ్లోకాలను చదివారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, మహాభారతంలో ఉండేటటువంటి శ్లోకాలు చదువుతున్నారు. రామాయణ శ్లోకాలను అడిగినప్పుడు రామాయణ శ్లోకాలే చెప్పాలి కదా, రామాయణ శ్లోకాలు చెప్పకుండా సగం రామాయణ శ్లోకాన్ని సగం మహాభారతంలో ఉండే శ్లోకాలను కలిపి చెప్పేస్తే తర్వాత నేర్చుకునే అంశము చూడండి పాత అభ్యసనాన్ని ఇబ్బంది కలిగిస్తే దీనిని తిరోగమన అవరోధము అంటాం. ఇప్పుడు కొత్త అభ్యసనం ఇది కదా, పాత అభ్యసనం ఇది, ఇలా చేస్తే. లేకపోతే రామాయణంలో శ్లోకాలు నేర్చుకున్న తర్వాత మహాభారతంలో ఉండేటువంటి శ్లోకాలు చదివాడు, మహాభారతంలో ఉండే శ్లోకాలు చదివాడు. ఇప్పుడు చూడండి మహాభారతంలో ఉండేటువంటి శ్లోకాలను గుర్తు చేసుకున్నప్పుడు ముందు చదివినటువంటి రామాయణంలో ఉండే శ్లోకాలే కానీ గుర్తుకొస్తే దీనినే మనం పురోగమన అవరోధము అంటాం. ఎట్లయినా చెప్పవచ్చు, పాయింట్ అర్థమైపోవాలి. పాతది కొత్తది, కొత్తది మనం గుర్తు చేసుకున్నప్పుడు కొత్తదే గుర్తుకు రావాలి. పాతది గుర్తుకు చేసింది అనుకోండి, పాతది బలంగా ఉంది కాబట్టి అది దీనిపైన పడింది కాబట్టి పురోగమనం అవుతుంది. అట్లా ఈ చిన్న తేడాను మనం స్పష్టంగా చేయగలిగేటట్టుగా చూడాలి. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థికి ఈరోజు ఏం చేశాడంటే జిల్లాల పేర్లన్నీ నేర్పించాడు. అది ఎక్కడైనా తీసుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి జిల్లాలైనా తీసుకోండి, తెలంగాణలో ఉండేటువంటి జిల్లాలైనా తీసుకోండి, నేర్పించాం. కొద్ది రోజుల తర్వాత భారతదేశం గురించి పరిచయం చేస్తూ రాష్ట్రాల గురించి కొంతవరకు పరిచయం చేశాడు. మనం ఈ రెండు పిల్లలకు వచ్చేసినాయి, మొదటేమో జిల్లాల పేర్లు, ఆ తర్వాత రాష్ట్రాల పేర్లు తెలుసుకున్నాం. కొద్ది రోజుల తర్వాత పిల్లోడిని లేపి రే కొన్ని రకాలైన జిల్లా పేర్లు చెప్పరా అన్నాడు. ఏముంది సార్ జిల్లా పేర్లు, చిత్తూరు సార్, అనంతపురం సార్, కడప సార్, మహారాష్ట్ర సార్, జమ్మూ కాశ్మీర్ సార్, ఒరిస్సా సార్ అన్నాడు. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి, జిల్లాల పేర్లు రాష్ట్రాల పేర్లు నేర్పించిన తర్వాత జిల్లాల పేర్లు అడిగినప్పుడు జిల్లా పేర్లే చెప్పాలి, జిల్లా పేర్లు కాకుండా రాష్ట్రాల పేర్లు కూడా చెప్పేస్తున్నాడంటే ఇది ఏ అవరోధము? ఇది ఇలా వచ్చి దీనిపైన డామినేట్ చేస్తుంది కాబట్టి ఇది తిరోగమన అవరోధం, గుర్తుపెట్టుకోండి. ఒరే నువ్వు కొన్ని రాష్ట్రాల పేరు చెప్పరా అన్నాడు. రాష్ట్రాల పేరు నేను బాగా చెప్తాను సార్, ఆంధ్రప్రదేశ్ సార్, కర్ణాటక సార్, మహారాష్ట్ర సార్, త్రిపుర సార్, పశ్చిమ బెంగాల్ సార్, పశ్చిమ గోదావరి సార్, తూర్పు గోదావరి సార్ అనేసాడు. ఇప్పుడు రాష్ట్రాల పేర్లు చెప్పమన్నప్పుడు రాష్ట్రాల పేర్లే చెబుతూ మధ్య మధ్యలో జిల్లా పేర్లు కూడా చెప్పేస్తున్నా అంటే పాత అభ్యసనం గుర్తుకొచ్చేసి కొత్త అభ్యసనాన్ని ఇబ్బంది కలిగిస్తుంది. దీన్ని పురోగమన అవరోధం అంటారు. ఎందుకు దీన్ని ఇంతసేపు చెప్తున్నానంటే దీంట్లో నుంచి బిట్ వచ్చిందంటే మ్యాక్సిమం 90% తప్పు చేస్తున్నారు. ఎందుకంటే ఈ రకమైన క్లారిటీ లేక కాబట్టి. ఇదే రకమైన క్లారిటీ చాలా మంది ఇప్పుడు నేను చెప్పిన తర్వాత దీన్ని నేర్చుకుని చాలా మంది ఏదేదో చెప్తుంటారు, అవన్నీ వినొద్దండి. ఇది ఒక్కసారి పాయింట్ టు పాయింట్ వినండి, మీరు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది అవరోధానికి సంబంధించినటువంటి అంశం. అవరోధం రెండు రకాలుగా ఏర్పడుతుంది, పురోగమన అవరోధము, తిరోగమన అవరోధం. బిట్టు అవరోధం ఏర్పడినప్పుడు నువ్వేం చేయాలని కూడా అడిగిస్తాడు, గమనించండి. అవరోధం ఏర్పడినప్పుడు ఏం చేయాలా, అర్థాలను భావాలను తేడాలను భేదాలను చెప్పాలి. మరి రెండు అంశాలను ఒకేసారి తర్వాత ఒకసారి నేర్చుకున్నప్పుడు ఏర్పడేదే అవరోధం. ఒకే అంశం నేర్చుకుని కొంత తర్వాత మర్చిపోతే అది అవరోధం కాదు, అదేమవుతుంది, విస్మృతి అవుతుంది. కాబట్టి ఇవి విస్మృతికి సంబంధించినటువంటి అవరోధం కలిగించేటటువంటి అంశాలను గురించి మనం ఇప్పుడు క్లియర్గా చేసాం. ఆ తర్వాత మళ్ళీ మనకు ఇందులో ఇంకేముందంటే విస్మృతి ఈ టాపిక్ తర్వాత కొన్ని రకాలైన భావనలు కొన్ని ఉన్నాయి, డెజావు,
అది చెప్పాను, మళ్ళీ చెప్పాలి. జయ గార్నిక్ ప్రభావము, వాన్ రస్టార్ పెర్ఫెక్ట్, ఆ తర్వాత వైషమ్యము, సంసర్గాలు ఇవి చెప్పి స్మృతిని పెంపొందించేటటువంటి మార్గాలను చెప్పుకుంటే ఇక్కడ ఉండేటువంటి ఈ టాపిక్ను పూర్తి చేస్తాం. కాబట్టి రిమైనింగ్ అనేటువంటిది తర్వాత క్లాస్లో విందాం. అంతవరకు దీన్ని బాగా చదివే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.